ఉదయం పొంగనూరు పట్టణంలో దాదాపు 7.5 కోట్ల అంచనా వ్యయంతో 6.82 ఎకరాలలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపోను అమరావతి నుండి వర్చువల్ విధానంలో గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేరు వెంకట రామయ్యలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంకు పొంగనూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎన్ రెడ్డప్ప మదనపల్లి, తంబాళ్లపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, మదన సభ్య కలెక్టర్ సబ్ కలెక్టర్ జాహ్నవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కడపలో ఏరియా హాస్పిటల్ కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగరేట్ చేయడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్టీసీ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసే స్థాయిలోకి మానవత్వాన్ని చూపిస్తూ ముందడుగు వేయడం చాలా సంతోషకరమైన పరిణామం. అదేవిధంగా పొంగనూరు బస్ డిపోకు సంబంధించి గతంలో పొంగనూరుకు వచ్చినప్పుడు చెప్పిన మాటను ఈరోజు ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేయడం అన్నది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తాను.